రేపు జరిగే సీఎం కేసీఆర్ సభకు సంబంధించి మరింత సమాచారం ఆ ప్రతినిధి రాము అందజేస్తారు. రాము చెప్పండి, సీఎం సభ కోసం ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఫుల్ డీటెయిల్స్ ఏంటి? మమతా రేపు మునుగోడులో मुख्यमंत्री కేసీఆర్ హాజరేటువంటి ప్రజాదీవన సభకు విస్తృతమైనటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. భారీ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. 100 ఎకరాల విశాలమైనటువంటి విస్తీర్ణంలో భారీ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా దాదాపు లక్షకు పైగా ప్రజలు తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ని స్పష్టంగా చూసేలాగా, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగాన్ని వినేలాగా భారీ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఇక్కడ కార్యకర్తలు. మంత్రి జగదీష్ రెడ్డి ఇక్కడే వారం రోజులుగా మకాం వేసి సభ ఏర్పాట్లు దగ్గర నుండి కూడా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు, పూర్తి చేస్తూ ఉన్నారు. టీఏసీసీ చైర్మన్ బాలమలతో పాటు జిల్లాలోటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా బాధ్యులుగా తీసుకొని విభాగాలుగా విడిపోయి ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క ఎమ్మెల్యే బాధ్యతలు నిర్వర్తిస్తూ ఈ సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా రోజుల తర్వాత మునుగోడు నియోజకవర్గానికి వస్తున్నటువంటి నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామ గ్రామాన ఒక పండుగ వాతావరణం నెలకొంది, ఉత్సాహం నెలకొంటుంది. పెద్ద ఎత్తున ప్రజలు, మహిళలు, రైతులు ఈ సభకు తరలి వస్తామని తీర్మానాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే వెల్లువల టీఆర్ఎస్ పార్టీలోకి జాయినింగ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో 22 మంది వివిధ పార్టీలకు సంబంధించి, ప్రధానంగా కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు అందరూ కూడా ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీలోకి వలస కట్టారు. దీంతో ఈ సభ యొక్క ప్రాముఖ్యత పెరుగుతూ వస్తూ ఉంది. ఈ సభ మరింత ఉత్సాహం నింపేలాగా ఈ చేరికలన్నీ కూడా ఉన్నాయి. ప్రధానంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సభ ద్వారా బీజేపీ ద్వంద్వ విధానాలను ఎండగట్టడంతో పాటు ఇప్పుడున్నటువంటి ఒక అనిశ్చిత పరిస్థితి, మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నికలు ఎందుకు వస్తూ ఉన్నాయి, ఇక్కడ గెలిచినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఎవరి స్వార్థం కోసం రాజీనామా చేశాడు, రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఈ ప్రాంత ప్రజలకు ఎలాంటి మరొక అవకాశం లభించింది, టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే ఎలాంటి అభివృద్ధి జరుగుతుందన్నటువంటి అంశాలన్నింటినీ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ వివరిస్తారు. కాబట్టి ఈ సభకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం పైన కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ద్వంద్వ విధానాన్ని ఎడగట్టేందుకు ఈ సభ ఎంతగానో ఉపయోగపడుతుందని కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సభ సాక్షిగా కేంద్రాన్ని మరొకసారి తూర్పారబడతారని కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అడుగడుగును కూడా నిర్లక్ష్యం వహిస్తూ ఉంది, అడుగడుగును కూడా తెలంగాణపైన వివక్ష చూపిస్తూ ఉంది. తాజాగా నిన్న విద్యుత్ ఎక్స్చేంజీలో కూడా తెలంగాణ ప్రభుత్వం పట్ల వివక్ష చూపిస్తూ, బీజేపీ ఇతర రాష్ట్రాలకు మొండి చేయి చూపిస్తూ, బీజేపీ ఇతర రాష్ట్రాలకు విద్యుత్ కొనుగోలు చేయకుండా ఆంక్షలు విధించింది. హైకోర్టులో కేసు ఉన్నప్పటికీ కూడా విద్యుత్ ఎక్స్చేంజీల్లో విద్యుత్ కొనుగోలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపించింది. ఇవన్నీ కూడా ప్రజలకు వివరించి ఇక్కడ బీజేపీ పార్టీని బొందబెట్టాల్సినటువంటి ఆవశ్యకత ఎంత ఉంది, ఇక్కడ గులాబీ జెండా ఎగరాల్సినటువంటి ఆవశ్యకత ఏ విధంగా ఉందనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు వివరిస్తారు. కాబట్టి ప్రజలు చాలా ఉత్సాహంగా ఇప్పటికే తరలి వస్తూ ఉన్నారు. టీఆర్ఎస్ విభాగాల వాళ్ళైతే కొన్ని మండలాల నుంచి పాదయాత్రగా కూడా ఇప్పటికే బయలుదేరినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సబ్బండ వర్గాల ప్రజలు ఈ సభ కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. 2014లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడ ఎన్నికల సభలో పాల్గొని తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఇక్కడ గులాబీ జెండాను ఎగిరేస్తే మునుగోడులో ఫ్లోరైడ్ని తరిమేస్తామని మాటిచ్చారు. ఇచ్చిన మాట నిలుపుకుంటూ అధికారంలోకి వచ్చిన వెంటనే మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పలోనే మిషన్ భగీరథ పైలాన్ని ఆవిష్కరించి దాదాపు 2 ఏళ్ల కాలంలోనే ఇంటింటికి సురక్షిత నది జలాలు అందించారు ముఖ్యమంత్రి కేసీఆర్. దీంతో మునుగోడు గ్రామంలో ప్రతి ఒక్క గ్రామంలో కృష్ణా జలాలు సందడి చేస్తూ ఉన్నాయి. ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉంటా ఉన్నారు. ఒకప్పుడు ఈ ప్రాంతానికి ఆడపిల్లని ఇవ్వాలంటేనే భయపడేది పెళ్లిళ్ళు జరగాలంటే, కానీ ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఊర్లో కూడా యువకులందరూ కూడా చాలా ఆరోగ్యంగా ఉంటున్నారు, మెరుగైన జీవన ప్రమాణాలను పాటిస్తూ ఉన్నారు, మెరుగైన జీవనాన్ని పొందుతూ ఉన్నారు. కానీ 2018లో కొంత పొరపాటు జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజగోపాల్ రెడ్డి ఎన్నికైన తర్వాత అభివృద్ధి ఆగిపోయింది, అభివృద్ధి నిరోధకుడుగా అతను అడ్డం పడ్డాడు. కాబట్టి మరొకసారి ఆయన రాజీనామా చేశారు. కాబట్టి మరొకసారి టీఆర్ఎస్ పార్టీని ఇక్కడ గెలిపిస్తే ఎలాంటి అభివృద్ధి ముందుకు పోతా ఉంది, మునుగోడుని ఇంకా ఏ విధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నటువంటి అంశాలను ఈ సభ ద్వారా ప్రస్తావించే అవకాశం ఉంది. కాబట్టి ఈ సభకు వెలువల తరలి వస్తూ ఉన్నారు. జాయినింగ్స్ కూడా చాలా బాగా అవుతూ ఉన్నాయి. ఇప్పటివరకు 22 మంది ప్రజాప్రతినిధులు మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో చేరారు. ఇక చాలా మంది కూడా క్యూ లైన్లో ఉన్నారు. ఇప్పటికే చాలా మంది కూడా టీఆర్ఎస్ పార్టీలో రావడం సిద్ధంగా ఉన్నారు. దీంతో ఈ సభ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సభ యొక్క ప్రాముఖ్యత పెద్ద ఎత్తున కూడా ఉత్సాహం నెలకొంది. ఇప్పటికే టీఆర్ఎస్ విద్యార్థులు, అదేవిధంగా వివిధ సంఘాల వాళ్ళు కూడా పాదయాత్రగా బయలుదేరుతూ ఉన్నారు. మహిళలు చాలా ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు, రైతులు చాలా ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు. ఇప్పటివరకు జరిగినటువంటి అభివృద్ధిని వివరించడంతో పాటు ఇక్కడ మరొకసారి టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే మునుగోడు ఏ విధంగా అభివృద్ధి జరుగుతున్నటువంటి అంశాలను కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ వివరిస్తారు. కాబట్టి పెద్ద ఎత్తున ప్రజల ఉత్సాహం నెలకొంది. ప్రస్తుతం మనం విజయోత్సవం చూస్తూ ఉన్నాం, భారీ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. లక్ష మంది ఇక్కడికి తరలివచ్చినా కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వారందరికీ సిట్టింగ్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు, మీడియాకు వేడుగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇక్కడ మండలాల వారీగా ఇప్పటికే ప్రచార రథాలు సందడి చేస్తూ ఉన్నాయి, గ్రామ గ్రామాల తీర్మానాలు చేస్తూ ఉన్నారు.
చేసుకుంటున్నారు గ్రామ గ్రామన ఆత్మీయ సమావేశాలు కూడా పెట్టుకుంటున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు తరలి వెళ్లి ఆ సభను విజయవంతం చేసి సభ ద్వారా మరొకసారి మునుగోడు గడ్డ టిఆర్ఎస్ కి అడ్డగా ఉందన్నటువంటి ఒక విషయాన్ని ప్రజలకు తీసుకెళ్లే విధంగా ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ గెలవాల్సిన ఆవశ్యకతను మరొకసారి వివరించే విధంగా ఈ సభ అంతా కూడా సక్సెస్ చేయడానికి రెయిన్బోలు కూడా ఏర్పాట్లు భారీగా చేస్తా ఉన్నారు సభ ప్రాంగణాన్ని కూడా అత్యంత పెద్దగా ఈ సభ ప్రాంగణాన్ని కూడా ఇప్పటికే నిర్మించడం జరిగింది రేపు మధ్యాహ్నం లోపు మునుగోడు అంతా కూడా గులాబీమయం కాబోతోంది ముఖ్యమంత్రి కేసీఆర్ కి స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున అన్ని మండలాల్లో పట్టణాల్లో గ్రామాల్లో కూడా స్వాగత తోరణాలు కూడా ఏర్పాటు చేశారు ఎక్కడ చూసినా కూడా గులాబీ పండగ మనకు కనిపిస్తూ ఉంది నూతన తేజ మనకు కనబడతా ఉంది కార్యకర్తలు చాలా జోష్గా ఉన్నారు మా నేత ఇక్కడికి వస్తూ ఉన్నారు ఫ్లోరిన్ తరిమికొట్టినట్టు తమ నేత ఇక్కడికి వస్తూ ఉన్నారు తమ నాయకుడు ఇక్కడికి వస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మేము అందరం కూడా ధన్యవాదాలు తెలపాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ధన్యవాదాలు తెలుపుతాం ఎందుకంటే ఫ్లోరిన్ దూరమైంది ఈరోజు గ్రామాలలో చాలా ఆరోగ్యంగా మేము అందరం కూడా జీవిస్తున్నాం కాబట్టి మరొకసారి నేరుగా ముఖ్యమంత్రి గారిని కలిసి అందరం కూడా ధన్యవాదాలు చెప్తాం ఈ సభ ద్వారా ఈ పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారికి అంట మేము ఉండమన్న ఒక నినాదాన్ని వ్యక్తం చేస్తామని కూడా ప్రజలు చెప్తున్నారు ఈ ప్రజాదీవన సభతో మునుగోడు నియోజకవర్గంలో రాజకీయంగా వేగంగా మార్పులు జరగబోతా ఉన్నాయి మునుగోడు నియోజకవర్గం గులాబీ జెండాకు అండగా ఉండబోతోంది మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి ఎదురు లేదని ఈ సభధారం మరొకసారి తెలిపేలాగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తూ ఉన్నారు విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ఈ సభ సక్సెస్ చేసి మరొకసారి కూడా ఈ మునుగోడు గులాబీ జెండాకు అండగా ఉందని చెప్పడానికి కూడా మరొకసారి భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి మొత్తంగా ఈరోజు సాయంత్రానికి ఏర్పాట్లు కూడా పూర్తవుతున్నాయి రేపు ఉదయం నుంచి ఈ ప్రాంతం అంతా కూడా జనంతో కోలాహలంగా నిండబోతోంది గులాబీ పార్టీ కార్యకర్తలతో గులాబీ పార్టీ సైనికులతో ఈ ప్రాంతం అంతా కూడా సందడిగా మారబోతోంది ఓవర్ టు యూ